రాజమండ్రిలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 15 లక్షల కరెన్సీ నోట్లతో విగ్రహాన్ని అలంకరించారు. పూబంతి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏకైక ధ్వజస్తంభం కలిగిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాజుబాబు, శంకరి, ఈరోజు ఇక్కడ రాజమండ్రిలోని సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయము వినాయక చవితి మహోత్సవాలకు సిద్ధమైంది. ఇప్పటికే నవరాత్రి మహోత్సవాలు కూడా సిద్ధం చేశారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేకంగా ఆకర్షణగా ఇక్కడ కరెన్సీ నోట్లతో కూడా అలంకరించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. వివిధ నోట్లు, కరెన్సీ నోట్లు అంటే 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్లు, వివిధ రకాల కరెన్సీ నోట్లతో కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అలంకరించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రసిద్ధ ఆలయము. ఎందుకంటే ఏకైక ధ్వజస్తంభం కలిగిన సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయము ఇప్పటికే 173 సంవత్సరాల నుంచి నవరాత్రి మహోత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజమండ్రితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ప్రతి ఏడాది కూడా అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ నవరాత్రి మహోత్సవాల్లో ఇప్పుడు 15 లక్షల కరెన్సీ నోట్లతో ఇక్కడ ప్రత్యేక అలంకరణ చేసిన దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. మరొక పక్క చూస్తే కనుక మనం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు, ఏకైక ధ్వజస్తంభం కూడా ఈ ఆలయంలోనే ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. మరొక పక్క చూస్తే కనుక ఈ ఏడాది పూబంతి ఇక్కడ గణపతిని కూడా ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దిన విజువల్స్లో కూడా మనం చూడవచ్చు. పూబంతి గణపతి ఈరోజు వినాయక చవితి మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. ఒక పక్కన కరెన్సీ నోట్లతో అలంకరణతో పాటు మరో పక్కన పూబంతి అలంకరణ కూడా ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము కరెన్సీ నోట్లతో అలంకరించిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాము. మరో పక్క చూస్తే కనుక ఆలయంలో ఉంది ఇక్కడ ధవళేశ్వరంలో బ్యారేజీ కట్టుతున్నప్పుడు కాటన్ మహానేశ్వరుడు ఇక్కడ అవాంతరాలు ఏమైనా ఎదురైనప్పుడు, ఆయనకు అవాంతరాలు ఎదురైనప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి కాటన్ మహాశయుడు అప్పుడు ఆయన మొక్కుకున్న అవాంతరాలు నెరవేరడము, కాటన్ బ్యారేజ్ సకాలంలో పూర్తి అయిన నేపథ్యంలో 1858వ సంవత్సరంలో కాటన్ మహాశయుడు ఈ ఆలయానికి ఒక కంచు గంటను కూడా బహుకరించారు. మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు, కంచు గంట కూడా విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత కాటన్ మహాశయుడు ముక్కు నెరవేరిన తర్వాత ఇక్కడ కంచు గంటను కూడా బహుకరించాడు. 1858వ సంవత్సరం నుంచి కూడా ఈ ఆలయంలో ఈ కంచు గంట కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఆలయాన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. కాటన్ మహాశయుడు బహుకరించిన కొట్టను కూడా ఇక్కడ భక్తులంతా కూడా తిలకిస్తారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు కాటన్ మహాశయుడు బ్యారేజీని నిర్మించారు. అన్నపూర్ణగా కాటన్ బ్యారేజ్ వర్ధిల్లుతుంది. ఈ అటువంటి కాటన్ మహాశయుడే ఇక్కడ కంచుగంటను బహుకరించడం కూడా ప్రత్యేక సంతరించుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వినాయక చవితి ఉత్సవాల్లో 9 రోజుల పాటు ఏ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఓం గం గణపతి నమః. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ గారైనటువంటి కొత్త బాలమురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందండి. రేపు మొదలుకొని స్వామివారికి విశేషమైన పూజలు, అభిషేకాలు ప్రతిరోజు కూడా పొద్దుట సాయంత్రం స్వామివారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రేపు స్వామివారికి గరికి పూజ, గణపతి హోమం, రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా బుధవారం రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తున్నాము. లక్షవారం రోజున స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తామండి. శుక్రవారం నాడు అతి వైభవంగా 1000 మంది సుమారుగా మహిళా భక్తులచే కుంకుమ పూజ నిర్వహిస్తామండి. ఈ కుంకుమ పూజ నిమిత్తం పూర్తిగా ఉచితంగా కమిటీ వారి ఆధ్వర్యంలో కొత్త బాలమురళీకృష్ణ గారి సహకారంతో పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. పూజా సామాగ్రి కానీ, స్వామివారికి జరిగే ప్రతి ప్రసాదాలు కానీ, తర్వాత భక్తులకి అన్నప్రసాదాలు నిర్వహించడం కానీ పూర్తిగా ఉచితంగా కమిటీ వారి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. శనివారం నాడు స్వామివారికి పంచామృతాభిషేకం, ఆదివారం నాడు సహస్ర మోదకార్చన, సోమవారం నాడు నారికేళాభిషేకం, మంగళవారం నాడు ఊంజల్ సేవతో ఈ స్వామివారికి నవరాత్రి ఉత్సవాలు ముగింపు చేసి
बुधवार निमज्जन कार्यक्रम एर्पट्ट जी आलय प्रामुख्यता काटन महासाइड मोक्कल दीर्चुकुन्नाड कोंचगंटा अंदर की नमस्कार अभी मरी 173 संवत्सराल इकड़ स्वामीवारी उत्सवालु निर्विघ्न अद्भुत मरी जरुगुतुन्नायि मरी चुट्टुपक्कल प्रांतालु अत्यंत విశ్వాసంగా స్వామివారిని నమ్ముతారు స్వామివారు అత్యంత మహిమగల విఘ్నేశ్వరుడు ఆయన్ని దండం పెట్టుకొని ఆరు కొబ్బరికాయలు కొట్టుకొని మన కోరికలు కోరుకుంటే గనక అవి ఖచ్చితంగా తీరుతాయని ఒక అత్యంత నమ్మకం ఉంది తర్వాత 108 కొబ్బరికాయలు కొట్టి ఆ మొక్కులు తీర్చుకుంటారు మరి స్వామివారిని విశ్వసిస్తే సంతానం గాని ఆరోగ్యం గాని వ్యాపారం గాని వివాహం గాని ఏ విధమైన కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయని అత్యంత విశ్వాసం ఉంది అలాగే ఈ చుట్టుపక్కల వ్యాపారాలు చేసే దుకాణాల వాళ్ళు కూడా ఉదయమే వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి వాళ్ళ షాపుల యొక్క తాళాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి షాపులు తీసుకోవడం అనేది ఇక్కడ మంచి ఆనవాయితీగా నడుస్తుంది మరి స్వామివారి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను శంకరి ఇప్పటివరకు కూడా మనం ఆలయ నిర్వాహకులతో కూడా మాట్లాడడం జరిగింది మొత్తానికి చూస్తే గనక తూర్పు గోదావరి జిల్లాలోనే ఒక ప్రాముఖ్యత సంతరించుకున్న సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ ఏడాది కూడా 173వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు 9 రోజుల పాటు ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు అదేవిధంగా బంతి పూలతో కూడా గణపతిని నూతనంగా కూడా తయారు చేశారు ఇది ఈ రోజు ముఖ్యంగా ఈ ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈరోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అంటే చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఆరోగ్యం బాగోవాలి క్షేమంగా జైలు నుంచి విడుదలవ్వాలని కోరుతూ కూడా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఇదే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అంటే ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల మొక్కులు తీరుతాయి అనేది భక్తుల నమ్మకం ఈ నేపథ్యం లోనే నారా భువనేశ్వరి కూడా ఈరోజు ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఇది సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో దేవి ఇక్కడ నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ప్రాముఖ్యత శంకరి రైట్ థాంక్యూ రాజబాబు అది తూర్పు గోదావరి జిల్లాలోని వినాయక చవితి సందడి ఇక మిగతా జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం ఇప్పుడైతే